चंद्रबाबु नायडु गारु पद्धाका लेगसी चेतुलु ओप्तं बेदिरिंचुतं इन मुख्यमंत्री गारु पारिपोतारंटे राजशेखर रेड्डी गारु एप्पुडु पारिपोयाडु अध्यक्ष मुख्यमंत्री गारु एप्पुडु पारिपोयाडु अध्यक्ष ఈ పారిపోటల గురించి చెప్పాలంటే అధ్యక్ష నేను ఊర్న పుట్టిన లిస్టు రాసుకున్నా అధ్యక్ష నాలుగే అధ్యక్ష అధ్యక్ష పారిపోటం అధ్యక్ష మొట్టమొదట మొదలెట్టింది అధ్యక్ష ఓడిపోగానే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో పారిపోయాడు అధ్యక్ష ఫస్ట్ 1983లో రెండోది అధ్యక్ష చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు అధ్యక్ష చంద్రబాబు గారు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష మూడోది నీకు సిగ్గు ఉండాలి మీ నాయకుడికి అంతకన్నా సిగ్గు ఉండాలి ఓటు నోటు కేసులో అధ్యక్ష హైదరాబాద్ నుంచి కాలబెట్టు మీద పారిపోయి వచ్చాడు అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ కరోనా రాగానే అధ్యక్ష కాలబెట్టు నుంచి హైదరాబాద్ అబ్బాల మేళ్ళకి షిఫ్ట్ అయిపోయాడు అధ్యక్ష నాలుగోది అధ్యక్ష అది అధ్యక్ష ఇప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు అధ్యక్ష ఆ మధ్య ఢిల్లీ ఢిల్లీ అన్నాడు సార్ అధ్యక్ష మోడీ గారి పేరు కూడా అధ్యక్ష బ్లాక్ డ్రెస్ వేసుకుని దేశాలంతా ఆయన మోడీ గారికి రాని భాష తెలుగు భాష అధ్యక్ష వాళ్ళకి ఎట్టకు రాదని ఇక్కడ సందులు గొందుల్లో తిట్టాడు అధ్యక్ష ఢిల్లీ వెళ్తాం మానేశాడు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ముసుగేసుకుని వెళ్ళి చీకట్లో చిదంబరం గారు కాళ్ళు పట్టుకున్నాడు అధ్యక్ష అధ్యక్ష నేను ఇందాక రాసుకున్నాను కనిపించిన దొరికిన వాళ్ళందరికీ అధ్యక్ష ఎవరు కనపడితే వాళ్ళకి ఎవడో ఒకటి అలయన్స్ లేకుండా పోటీ చేయడు అధ్యక్ష ఎవడు కనపడితే ఆడితే అలయన్స్ పెట్టుకుంటాడు అధ్యక్ష అయిపోయినాక అధ్యక్ష నా ప్రతిఫలనే గెలిచాను నన్ను చూసే రాష్ట్ర ప్రజలు ఓటేశారని చెప్పి వాళ్ళు నీడ్స్ పెడుతూ అంటాడు అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఏలూరు కుంభకోణం భూ స్కాములు ఏలేరు స్కాములు ఇట్లాంటి వాటిలో అధ్యక్ష పారిపోయి 18 స్టేలు తెచ్చుకున్నాడు అధ్యక్ష మొన్న కూడా రాయదాని నుంచి దీని మీద వేస్తే అధ్యక్ష అసలు ఇది ఎవడో ఆర్డర్ చెప్పకూడదు దీని మీద ఎంక్వైరీ వేయకూడదు అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి గ్యాగ్ ఆర్డర్ అధ్యక్ష ఆయనకు ఉన్నటువంటి ఆయన వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తెచ్చుకున్నాడు అధ్యక్ష ఆల్మట్టి డ్యామ్ కడుతున్నప్పుడు పారిపోయాడు అధ్యక్ష బాగ్లీ డ్యామ్ కడుతున్నప్పుడు పారిపోయాడు అధ్యక్ష అందుకే కాళ్ళు పట్టుకుంటాడు అధ్యక్ష లేకపోతే జుట్టు పట్టుకుంటాడు లేకపోతే వెన్నుపోటు పోటీ చేస్తాడు దీనంతా పారిపోయేటువంటి వ్యక్తి కానీ దిగజారు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి కానీ ఎవరు లేరు అధ్యక్ష ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రక్తంలోనే వాళ్ళకి పారిపోవటం లేదు అధ్యక్ష ఇచ్చినటువంటి మాట కోసం పేద ప్రజల కష్టాల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అటువంటి వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అధ్యక్ష బయటికి వెళ్ళి అంటాడు అధ్యక్ష ఫేక్ ముఖ్యమంత్రి అంట ఎవడధ్యక్ష ఫేక్ ముఖ్యమంత్రి పార్టీ పెట్టి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 67 సన్నిధాన దగ్గరతో ప్రతిపక్ష నాయకుడయ్యి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయినాడు ఫేక్ అధ్యక్ష పెట్టినటువంటి పార్టీ వ్యవస్థాపకుడిని పిల్లనిచ్చినటువంటి మావనే వెన్నుపోటు పెడితే దొంగదారిన దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఫేక్ ముఖ్యమంత్రి అధ్యక్ష ఈ రోజు చంద్రబాబు నాయుడే ఫేక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఫేక్ ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ ఫేక్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే గాలి ముఖ్యమంత్రి గాలి నాయుడు కూడా అధ్యక్ష పదండి పదండి